شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. సోదరా సోదరి మనులారా, మిత్రులారా, ఖురాన్ విశిష్టలు కార్యక్రమానికి స్వాగతం. సోదర మహాశైలారా, ఖురాన్ ఏ విధంగా మనకు కారుణ్య ప్రధాని, సన్మార్గదర్శిని, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఖురాన్ ఘనతలో తెలుసుకున్నాము. అయితే ఖురాన్కు ఒక గొప్ప ప్రభావం కూడా ఉంది. ఖురాన్ విన్న వ్యక్తి పైన ఖురాన్ తప్పకుండా ప్రభావం చూపుతుంది. అల్లా అజ్జవజల్లా తాను అవతరింపజేసిన ఈ ఖురాన్ గ్రంథంలో ఒక పవర్ను, ఒక మహిమను, ఒక అద్భుతాన్ని, ఒక ప్రభావాన్ని ఉంచారు. దాన్ని చదివినవారు, దాన్ని విన్నవారు తప్పక ప్రభావితులవుతారు. అల్లా సుబ్హానహు వ తాలా సూర హషర్లో తెలియజేశారు, లౌ అన్జల్నా హాదల్ ఖురాన్ అలా జబలిన్ లరైతహు ఖాషియన్ ముతసద్దిఅన్ మిన్ ఖషియతిల్లాహ్ وتلك الامثال نضربها للناس لعلهم يتفكرون. ఒకవేళ మేము గనక ఈ ఖురాన్ ఏదైనా పర్వతం పైన దింపి ఉంటే మీరు చూస్తారు, ఆ పర్వతం అణిగిపోతుంది మరియు తునా తునుకలైపోతుంది. మరి మేము ప్రజలు గ్రహించగలిగేటందుకు ఈ యొక్క దృష్టాంతాలను మేము క్షణీకరిస్తున్నాము. సోదర మహాశైలారా, ఖురాన్ యొక్క మహిమ, ఖురాన్లో ఉన్నటువంటి ఒక అసర్, తాసీర్, ఒక ప్రభావం ఎలాంటిదో అల్లా అజ్జవజల్ ఒక ఉదాహరణ ద్వారా తెలియజేశారు. ఒక పర్వతం పైన కనుక ఖురాను దింపితే ఆ ఖురాన్ ఒక మహోన్నత ఔన్నత్యము, ప్రభావం వల్ల ఆ పర్వతము, ఆ బండరాయి కూడా అణిగిపోతుంది, తునా తునుకలైపోతుంది అని అల్లా అజ్జవజల్ స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అల్లా అవతరింపజేసిన ఈ గ్రంథం అసాధారణమైనది, అసాధారణమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ ఖురాన్ విన్న వాళ్ళు ముస్లింలే కాదు, ముస్లిమేతరులు, యూదులు, క్రైస్తవులు, ఇస్లాం అంటే తెలియని ఎవరు ఎంతోమంది ఖురాన్ విన్న తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత వాళ్ళ కళ్ళ నుండి కన్నీరు కారుస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరె మాయిదాలో తెలియజేశారు, وَإِذَا سَمِعُوا مَا أُنزِلَ إِلَى الرَّسُولِ تَرَى أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ. కొంతమంది అహ్ల కితాబ్ యూదులు క్రైస్తవుల ముందు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ వాక్యాలను చదివించినప్పుడు దీంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించి ఈ ఖురాన్ ప్రభావం వల్ల వారి కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. మరి వాళ్ళందరూ ఏమని చెప్పారు, ఓమా ప్రభువా, మేము ధృవీకరిస్తున్నాము ఈ యొక్క సత్యాన్ని, ఖురాన్ యొక్క మహోన్నత ధృవీకరిస్తున్నాము, అలాంటి వారి జాబితాల్లో కూడా మా పేరును రాసుకో ఓ ప్రభా, ఓ ప్రభువా అని విన్నవించుకున్నారు. అంతేకాదు సోదర మహాశైలరా, ఖురాన్ ప్రభావం ఎలాంటిదంటే కళ్ళ నుండి కన్నుళ్ళే కాదు, అతని హృదయాలు, గుండెలు సైతం వణికిపోతాయి, కంపించిపోతాయి. అల్లా అజ్జవజల్లా సెలవిచ్చారు సూర హజ్లో, వబష్షిరిల్ ముఖ్బితీన్, వినమ్రులైన వారికి మరియు విధేయత చూపే వారికి శుభవార్త వినిపించండి. మరి వారు ఎలాంటి వారు, అల్లదీన ఇదా దుకిరల్లాహు వజలత్ ఖులూబుహుం والصابرين على ما أصابهم والمقيم الصلاة مما رزقناهم ينفقون. వినమ్రులు ఎలాంటి వారు, వారు ఎప్పుడైతే వారి ముందు అల్లా యొక్క స్మరణ చేయబడుతుందో, ఖురాన్ యొక్క పారాయణం చేయబడుతుందో, వజిలత్ ఖులూబుహుం, వారి హృదయాలు కంపించిపోతాయి, వణికిపోతాయి. అంతటి ప్రభావం ఖురాన్ది ఉంటుంది. అంతేకాదు సోదరులారా, మనం మామూలుగా ప్రాపంచిక విషయాలు ఏదైనా మనకు ఆశ్చర్యచకితమైన విషయాన్ని వింటేనే మన యొక్క రోమాలు శరీరం నిక్కబడుచుకుంటాయి. కానీ అల్లా యొక్క గ్రంథం ఖురాన్ ఎలాంటి యొక్క ప్రభావం చూపుతుంది,
ఆ ప్రభావం కూడా అల్లా అజ్జవజల్ల తెలియజేశారు. కేవలం ముస్లిములు కాదు, ఖురాను ఎవరిపైన అవతరింప చేయబడిందో, ఖురాన్ ఎవరు ఎవరు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు కాదు, ముస్లిమేతర సోదరులు అంటే వారికి ఖురాన్ అంటే ఏంటో తెలియదు, అరబీ భాష తెలియదు, అలాంటి వారికి సైతం వారి శరీరంపై ఉన్నటువంటి ఒక రోమను నిక్కబడుచుకుంటాయి, హృదయాలు కంపించిపోతాయి. అల్లా అజ్జవజల్ల అలాంటి వారి గురించి కూడా సూరె జుమాలో తెలియజేశాడు. అల్లా అజ్జవజల్ల తెలియజేశాడు, అల్లాహు నజ్జల అహ్సన హదీస్, అల్లా అజ్జవజల్ల అత్యుత్తమైనటువంటి ఒక వస్తువును ఖురాను అవతరింపజేశాడు. కితాబన్ గ్రంథము రూపంలో, ముతషాబిహం మసాని, ఇందులో ఒకటి సూర్య ఫాతిహా కూడా ఉంది, మరి ఇందులో కొన్ని విషయాలు పదే పదే పునరావృతం కూడా అవుతాయి. తక్షఇర్రు మిన్హు జులూదుల్లదీన యఖ్షౌన రబ్బహుం, తమ ప్రభువుకు భయపడే వారి యొక్క శరీరంపై ఉన్నటువంటి ఒక రోమాలు నిక్కబడుచుకుంటాయి, వారు భయభీతులవుతారు. సుమ్మ తలీను జులూదుహుం వ ఖులూబుహుం ఇలా దిక్రిల్లా, ఈ ఖురాను చదవడం వల్ల వారి యొక్క రోమాలు నిక్కబడుచుకునే కాకుండా అల్లా స్మరణ వల్ల, అల్లా ధ్యానము వల్ల వారి యొక్క శరీరాలు మరియు వారి యొక్క హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. సుబ్హానల్లా. సోదర మహాశైలారా, అతి కఠినులు అరబ్బు వాళ్ళు, ప్రపంచంలో ఎంతోమంది ఇప్పుడు కఠినులు ఉన్నారో వారందరికంటే అత్యంత కఠిన హృదయాలు, బండరాయినటి మనసు కలిగిన వాళ్ళు అరబ్బులు. అలాంటి అరబ్బుల సైతం మనసుల్ని మెత్తదనంగా చేసినటువంటి ఒక మహిమ ఖురాన్లో ఉంది. అల్లా తాలా అదే విషయాన్ని తెలియజేశారు. ఎంతోమంది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అన్హు గారు ఒకప్పుడు చాలా ఇస్లాం విరోధి, ఎవరైనా ఇస్లాం స్వీకరించారు అంటే కొరడతో వెళ్ళి అతని హింసించేవాడు, కొరడతో చాలా దెబ్బలు కొట్టేవాడు, అలసిపోయేవాడు. అలాంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ కఠిన హృదయుడు ఖురాన్ విన్నాకే మెత్తబడ్డాడు, మరి అప్పుడు అతడు ఇస్లాం యొక్క గొప్ప సిపాయిగా తయారయ్యాడు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు సోదర మహాశైలారా, ఇక ముస్లిం ఇతరుల సోదరులు అలా ఉంటే ఇక ఖురాన్ చదివే ముస్లింలకు కూడా విశ్వాసుల యొక్క హృదయాలు కూడా కంపించిపోతాయి, మరి ఇలా ఆ హృదయాల పైన ఖురాన్ యొక్క ప్రభావం ఉంటుందని అల్లా అజ్జవజల్ల తెలియజేశాడు. ఇన్నమల్ ముమినూనల్లదీన ఇదా దుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుమ్ వైదా తులియత అలైహిమ్ ఆయాతుహు జాదతుహుమ్ ఈమానా వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన్. ఇక విశ్వాసికి తిలావత్ ఎప్పుడైతే చేస్తారో, ఖురాను ఆదేశాలు ఎప్పుడైతే వింటారో, అతని విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ముస్లిమేతర సోదరుడు కన్నీళ్లు కాలుస్తాడు, అతని హృదయం కంపించి వణికిపోతుంది, అతని శరీరం యొక్క రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఇక విశ్వాసికి జరిగే ప్రభావం ఏంటి? ఆ విశ్వాస యొక్క ప్రభావము, అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి ఒక యకీన్, నమ్మకం, దృఢ నమ్మకం, విశ్వాసం, ఈమాన్ ఇంకా రెట్టింపైపోతుంది, మరియు పూర్తిగా అల్లా పైన సంపూర్ణ విశ్వాసం, దృఢ నమ్మకం కలిగి ఉంటుంది. అంతేకాని అల్లా అజ్జవజల్ ఏమన్నారు, అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్నారు. ప్రవక్త గారిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. ప్రవక్త, ఏంటి మీరు అంతగా వయసు రాలేదు, మీరు అప్పుడే ముసలితనం వచ్చేసింది, వృద్ధులుగా మీరు అగుపిస్తున్నారు, మీ వెంటకలు తెల్లబడిపోయారు, ఏంటి అని అడిగారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, షయ్యబతని హూదుం వల్ వాఖియతు వల్ ముర్సలాతు వ అమ్మ యతసాఅలూన్ వైద షమ్సు కువ్విరత్. అంటే ఓ అబూబకర్, నన్ను సూర్య హూదు, ఖురాన్లోని కొన్ని సూరాలు ఉన్నాయి, సూర్య హూదు, సూరతుల్ వాకియా, సూర్య ముర్సలాత్, అమ్మయ్య దసా అలున్, 79వ సూర, సూర్య నబ వైద షమ్సు కువ్విరత్, ఇవి యొక్క సూరాల అధ్యాయాల చాప్టర్స్ పేరు. ఈ యొక్క ఈ సూరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రళయం ఎలా సంభవించబోతుంది, ప్రళయం యొక్క ఒక సంఘటన ఎలా ఉంటాయి, మరియు అక్కడి నరక యొక్క సంఘటన దృశ్యాలు ఎలా ఉంటాయో కళ్ళలో కట్టినట్టుగా చెప్పబడ్డాయి. ఈ సూరాలు చదవడం వల్ల, వాటి ప్రభావం వల్ల ప్రవక్త గారు యవ్వనంలో కూడా వృద్ధులుగా అనిపించారు. ఆ విషయాన్ని ప్రవక్త గారు చెప్పారు. ఒకసారి ఆలోచించండి సోదరులారా, ఈరోజు కూడా చాలామంది అంటారు, అంతగనం నీ వెంటకలు అప్పుడే తెల్లబడ్డాయి ఏంటని. సోదరులారా, ఇక్కడ ప్రాపంచిక విషయం పరంగా అలా ఉంటే ఖురాన్ చూపే ప్రభావం ఎలా ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంత ప్రభావం ఉండేది. అంతేకాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి అందరూ ముష్రికులు అంటే మక్కాలు ఉన్నటువంటి ఒక బహుదైవ ఆరాధకులు ప్రతి అందరూ కూడా సమావేశంగా ఉన్నారు. వారందరి ఆ ఒక సభలో ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ సూర నజ్ము 53వ సూర చదివారు. ఆఖరి యొక్క ఆయతు ఏదైతే ఉందో 62వ ఒక ఆయతు, ఫస్జుదు లిల్లాహి వఅబుదు, అల్లా కొరకు మీరు సజదా చేయండి, ప్రణామం చేయండి, మరియు
ఆరాధించండి. అప్పుడు అందరూ సజ్దాలోకి వెళ్ళిపోయారు. అల్లా ఆజ్ఞ ఇవ్వబడింది, ఫస్జదూలిల్లా, అల్లా కొరకు ప్రణామం చేయండి, అల్లాని ఆరాధించండి. మరి వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అందులో విరోధులు కూడా ఉన్నారు, ప్రవక్త గారి విరోధులు, ఖురాన్ విరోధులు ఉన్నారు, కానీ వారందరికీ అందరూ అక్కడ ఒక్కరు కూడా లేరు, అందరూ సజ్దాలోకి వెళ్ళిపోయారు, ప్రమాణంలోకి వెళ్ళిపోయారు. సోదరులారా, దీన్ని బట్టి అర్థం ఏంటండి, ఖురాన్ అంతటి ప్రభావం చూపుతుంది, వారికి తెలియని అసాధన ప్రభావం చూపుతుంది. వాడు విరోధులైనప్పటికీ, శత్రువులైనప్పటికీ కూడా ఖురాన్ ఆ ప్రభావం చూపింది. అది స్వయంగా ప్రవక్త గారు కల్లారా చూశారు, ఎంతోమంది సహాబాలు కల్లారా చూశారు, అల్లా సుబ్హాన తల్లా ఖురాన్లో కూడా తెలపడం జరిగింది. ఇలా వారందరికీ అందరూ సజ్దా చేశారు. సోదర మహాశాలార, ఈనాడు కూడా ఎంతోమంది ఖురాన్ ద్వారా ఇస్లాం స్వీకరించారు. మహామహా కఠిన వాళ్ళు, విరోధులు కూడా అల్హమ్దులిల్లా ఖురాన్ పట్ల వారు సాష్టాంగం చేసేసారు, ఖురాన్ పట్ల వారు ఎక్కువగా ప్రభావితులైపోయారు. కాబట్టి సోదర మహాశాలా, ఖురాన్కి ఎంతో ప్రభావం ఉంది, చదివిన ప్రతి ఒక్కరిపైన కూడా దాని ప్రభావం చూపుతుంది. అల్లా సుబ్హాన తాలా మనకు కూడా ఖురాన్ యొక్క ప్రభావంతో మన జీవితాల్లో వెలుగును, శాంతిని, సాఫల్యాలను పొందే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.